హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు అందరికీ కూడా యూజ్ అయ్యే మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన ఛానల్లో ఇలాంటి చాలా చాలా యూజ్ఫుల్ టిప్స్ రీయూజెస్ ఐడియాస్ క్రాఫ్ట్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి ఇక్కడ బెడ్ మీద ఉండే పార్కునైతే నేను బెడ్షీట్స్ అన్నీ తీసేశాను ఇలా డస్ట్ చేత్తో అంటే ఎంత డస్ట్ వస్తుంది చూడండి మామూలుగా మనం ఎట్లా బెడ్షీట్ ఎంత నీట్గా మార్చుకుంటా ఉన్నా వీక్లీ వన్స్ చేంజ్ చేస్తూ ఉన్నా కూడా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా డస్ట్ అనేది కిందకి దిగుతూ ఉంటుంది పరుపు మీదకి పడుతుంది అది ఏ పరుపు అయినా పర్వాలేదు కాటన్ పరుపు అయినా ఫోమ్ పరుపు అయినా లేదంటే కొబ్బరి పీచ్తో ఉండే పరుపులైనా సరే ఏవైనా సరే ఆటోమేటిక్గా డస్ట్ అనేవి పట్టేస్తూ ఉంటాయి సో అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి అంటే రెగ్యులర్గా ఇవైతే చేయలేము బెడ్షీట్స్ మార్చుకుంటూ ఉంటాం కానీ పరుపు క్లీనింగ్ అనే కొంచెము తక్కువగా చేస్తూ ఉంటాం కదా సో చేసే టైంలో ఇలాగ ఈజీగా చేసేసుకోండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నీట్గా అయిపోతుంది అనమాట దీనికి కావాల్సింది మనకి ఒక పాత ఏదైనా క్లాత్ ఒక హ్యాంగరు రెండు క్లిప్స్ సో ఇవి ఉంటే మనం జస్ట్ సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఓ దీనికోసము హైరాణ పడాల్సిన అవసరం లేదు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు చూసారు కదా ఇందాక నేను చేత్తో దులిపితే ఎంత డస్ట్ వస్తూ ఉందో సో ఇవి ఇంకా కాటన్ పరుపు కాబట్టి చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి నేను ఇలాగా ఈ టీషర్ట్ని పాత టీషర్ట్ని హ్యాంగర్కి అయితే చుట్టేశాను హ్యాంగర్ ఏంటంటే మనకి పట్టుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ అలాగే పొడవుగా ఉంటుంది కాబట్టి మనము ఈ తొందరగా క్లీన్ చేయొచ్చు అనమాట కొంచెం కొంచెంగా కాకుండా వెడల్పు ఎక్కువగా క్లీన్ అవుతుంది సో నీట్గా ఉంటుంది అనమాట స్టిఫ్గా ఉండడం వల్ల చూడండి ఇలాగా ఫస్ట్ అయితే టీషర్ట్ని హ్యాంగర్కి పెట్టేసుకొని డస్టింగ్ చేసుకోవాలన్నమాట పరుపుని ముందు పైన పైన ఉండే పొడిదుమ్ముని దులుపుకోవాలన్నమాట ఇక్కడ చూడండి కాటన్ పరుపు కాబట్టి ఇక్కడ మధ్యలో కుట్లు ఉంటా ఉంటాయి కదా సో వీటిల్లో ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది అనమాట ఇట్లా ఫస్ట్ అయితే డస్టింగ్ చేసేసుకోవాలి మొత్తాన్ని కూడా ఇలా చూడండి ఇక్కడ వైట్ కలర్ ఉండేది కొంచెం బ్లాక్లోకి వచ్చేసింది కదా సో ఇట్లా అనమాట ఇదంతా కూడా పైకి లేస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం చేసుకున్న తర్వాత చుట్టుపక్కల కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా పైన 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 డస్టింగ్ చేసుకున్న తర్వాత షాంపూ వాటర్ కానీ లేదంటే కంఫర్ట్ వాటర్ కానీ కొన్నిగా ఇలా టీషర్ట్ మీద చల్లుకొని తర్వాత మొత్తం నీట్గా ఇలా తుడుచుకోవాలి ఫస్ట్ డస్టింగ్ చేయడం మాత్రం కొంచెం నీట్గా చేసేసుకోవాలి ఏదో ఊరక కాకుండా మొత్తం పైనుంచి కింది దాకా అంటే మొత్తం పరుపు అంతా ఈవెన్గా డస్ట్ అంతా వెళ్ళిపోయేలాగా ముందు నీట్గా చేసేసుకోవాలి తర్వాత ఇలాగా దీన్ని తడిపి చేసుకోవాలన్నమాట తడిపి చేయడం వల్ల ఏంటంటే ఇంకా లోపల దాకా వెళ్ళిందంతా కూడా ఈజీగా ఈ తడి మీద దీనికి పట్టేసుకుంటుంది అనమాట సో నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఈ టీషర్ట్కి మురికి చూడండి ఎలా అంటుందో ఈ పక్క మురికి ఉంది ఈ ఇటు సైడ్ చేయి పట్టుకున్న దగ్గర మురికి లేదు ఇక్కడ పట్టుకొని తుడిచాను కదా ఈ పక్క తుడిచిన మురికి చూడండి డిఫరెన్స్ గమని గమనించవచ్చు మీరు ఇంకా లాస్ట్లో అయితే చూడండి ఎంత మురికి వస్తూ ఉంటుందో ఇవి ఆటోమేటిక్గా డస్ట్ అనేది పడతానే ఉంటాయి మనం కిటికీ లోపంలో పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి వచ్చే డస్ట్ అంతా కూడా బెడ్ మీద పడుతూ ఉంటుంది పైన పైన మనం నీట్గా ఇట్లా చేసుకుంటాం కానీ లోపలికైతే కాటన్ బెడ్షీట్స్ ఉంటాయి కాబట్టి లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట దుమ్ అనేది అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి చిన్నపిల్లలు ఉండే ఇండ్లలో అయితే ఇంకా పాసు పోస్తూ ఉంటారు స్మెల్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఏదైనా పాలు వాటరు ఇలాంటివన్నీ దొలిస్తూ ఉంటారు ఇంకా ఎక్కువగా ఇలా అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ మీకు టీషర్ట్ గమనించండి ఒకసారి ఎంత డస్ట్ వచ్చింది చూడండి కాటన్ పరుపు కాబట్టి చాలా ఎక్కువగా డస్ట్ పెట్టేస్తూ ఉంటుంది మిగిలిన పరుపులన్నీ కూడా సేమ్ ఇదే విధంగా మీరు డస్టింగ్ చేసుకొని తర్వాత ఇలా తడి క్లాత్ పెట్టుకొని తుడుచుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా కొడుతుంటే అసలు ఏం డస్ట్ రావడం లేదు నీట్గా ఉంది మంచిగా మనం పిండి ఆరేసిన టవల్ ఉన్నట్టుగా తర్వాత ఫ్యాన్ వేసుకొని అయినా సరే మీరు ఆరబెట్టేసుకోండి లేదంటే మీకు వీలుంటే ఎండలో ఆరబెట్టేసుకోండి ఎండలో ఆరబెడితే ఇంకా బెటర్ కాకపోతే ఫ్యాన్ కింద మార్నింగ్ టైంలో చేసుకున్నారంటే నైట్ వర్క్ ఇలా ఫ్యాన్ కింద ఉంచారంటే చాలా బాగా మన డ్రై అయిపోతుంది నెక్స్ట్ ఇలా ఒక టీ ఫిల్టర్ తీసుకొని పౌడర్గా పౌడర్ని ఇలా వేసుకుంటుండీ ఎక్కువ కాదు జస్ట్ అలా వేస్తూ వేస్తూ వెళ్ళిపోవాలా ఏమవుతుందంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట చూడండి గాలికి అదే వచ్చేస్తుంది సో ఈ పౌడర్ ఏంటంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే దాంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా పిల్లలు పాసిపోయడం అని చెప్పాను కదా సో అట్లాంటివి ఉన్నప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా మనకి ఎటువంటి గలీజ్ వాసన రాకుండా ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా మంచిగా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అనమాట మనం ఒక పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటే ఇంట్లో రూమ్ ఫ్రెషనర్ ఎట్లా ఉంటుందో సో అట్లా ఉంటుంది అనమాట పరుపు మీద మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా పౌడర్ యూజ్ వేసినప్పుడు పౌడర్ వేసినాక మంచిగా దీన్ని డ్రై అవ్వనివ్వాలన్నమాట ఇది ఎంత బాగా డ్రై అయితే మనకి ఇంకా అంత ఎక్కువ రోజులు వస్తూ ఉంటుంది అదే తడి మీద వేయకూడదు బెడ్షీట్ని నెక్స్ట్ ఇంకా ఈ క్లాత్ ఉంది కదా దీన్ని సైడ్ మనం క్లీన్ చేసుకున్నాం లోపలి ఫోల్డ్ చేసిన వైపుని తిప్పేసి ఇంకా ఇప్పుడు డస్టింగ్ చేసాం కదా ఆ డస్ట్ అంతా కూడా వీటి మీద పడి ఉంటుంది సో ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అంటే దీంతో తుడిస్తే సరిపోతుంది అది పైన పడిన డస్టే కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి నీట్గా ఇవంతా కూడా తుడిచేసుకున్నారంటే మీకు అక్కడికి ఆ బెడ్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట ఇది వదిలేసామంటే మళ్ళీ అంతా మళ్ళీ బెడ్షీట్ మీదకి వచ్చేస్తూ ఉంటుంది ఫ్యాన్ వేసినప్పుడు సో ఇది క్లీన్ చేసేసుకోవాలి నీట్గా ఇక్కడ డిజైన్స్ అవి ఇవి ఉంటాయి కదా సో వాటిల్లో అంతా పట్టుకొని ఉంటుంది అనమాట అందుకు నీట్గా ఒకసారి ఆ డస్ట్ అంతా పోయి ఎలాగ తుడుచుకున్నారంటే ఇంకా అక్కడికి పర్ఫెక్ట్ క్లీనింగ్ అయిపోతుంది అనమాట చూడండి ఎంత బాగుందో నీట్గా షైనీ షైనీగా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం పరుపు మీద ఎప్పుడు కూడా డైరెక్ట్ ఒకటే బెడ్షీట్ని వేసేసుకోకూడదు ఏవైనా చినిగినయో పాతయో మనం బయటకి పైన వేసుకోలేని బెడ్షీట్లు పక్కన పెట్టేసి ఉంటాం కదా అలాంటి పాత బెడ్షీట్ ఉంటే ముందు నీట్గా ఇలా వేసేసుకోండి ఇలా కింద ఒక బెడ్షీట్ వేయడం వల్ల ఏంటంటే పైన వేసిన బెడ్షీట్ చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఎక్కువ ఫోల్డింగ్స్ అవ్వవు మా పిల్లలు ఎట్లా బొర్లినా కూడా ముడతలు పడకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట తొందరగా జరిగిపోవడము అట్లా ఇట్లా ఉండదు చూడండి మనం ఎప్పుడైనా బెడ్ మీదకి తీసుకునే బెడ్షీట్ కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకోవాలన్నమాట మనది క్వీన్ సైజ్ బెడ్ అయితే కింగ్ సైజ్ బెడ్షీట్ అట్లా అట్లా తీసుకోవాలన్నమాట సైజ్ ఎక్కువగా తీసుకున్నారంటే పరుపు కిందకి ఫోల్డ్ అయ్యి నీట్గా కదలకుండా ఉంటుంది అనమాట అక్కడికక్కడికి అడ్జస్ట్ అయ్యేలాగా తీసుకున్నామంటే అది ఎక్కువగా జరిగిపోతా బయటకు వచ్చేస్తా లోపలికి పోతా ఉంటా ఉంటుంది సో ఊరికే సర్ద అద్దుకోవాల్సి వస్తూ ఉంటుంది కదా బెడ్ నీట్గా ఉండాలంటే అది ఎక్కువ సార్లు సర్దాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద సైజ్ బెడ్షీట్ తీసుకున్నారంటే నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఇలాగ అన్ని వైపులో కూడా లోపలికి పోయేలాగా ఫోల్డ్ చేసుకోవాలి మాదైతే అయితే ఇక్కడ చూడండి ఇది ఎక్స్టెన్షన్ చేసామన్నమాట సో ఇంకా ఏ బెడ్షీట్ వేసినా కింగ్ సైజ్ కూడా సరిపోదు దీనికి సో నేను ఏం చేస్తానంటే మంచి మంచి క్వాలిటీ బెడ్షీట్లు రెండు సింగిల్ సైజ్ బెడ్షీట్ బెడ్షీట్ తీసుకొని దాన్ని మిడిల్లో కుట్టేసి అప్పుడు ఇంకప్పుడు ఎక్స్ట్రాగా వస్తుంది క్లాత్ మంచిగా నీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇంకా పిల్లో కవర్స్ పిల్లోస్కి అయితే డైరెక్ట్ పిల్లో కవర్ అయ్యకుండా దీనికి కూడా సేమ్ ప్రాసెస్లో ఏదైనా పాతీలు కానీ పాత పిల్లో కవర్స్ కానీ లోపల వేసేసుకొని పైన మనకి మంచిగా బెడ్షీట్ కి మ్యాచింగ్ పిల్లో కవర్ వేసేసుకున్నారంటే ఆయిల్ అంతా పిల్లోకి పట్టుకోకుండా పిల్లో ఎక్కువ రోజులు మంచిగా వైట్గా ఉండడానికి ఎక్కువ స్మెల్ లేకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇవి ఏంటంటే పరుపులు పిల్లోకు ఇవి మనం ఎక్కువగా పిండం కాబట్టి నీళ్ళలో పిండి ఆరేసేటివి కాదు కాబట్టి వీటిని కొంచెం ఇలా నీట్గా మెయింటైన్ చేసుకున్నామంటే మనకి మంచిగా ఉంటాయి నీట్ నీట్గా ఉంటాయి హైజీన్గా ఉంటాయి తొందరగా పాడవకుండా ఉంటాయి ఎక్కువ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి నల్లు లాంటివి అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట చూడండి ఎంత కం బాగుందో ఎక్కువ బెడ్ మీద మనకి నెప్పగలంతా కష్టపడి వచ్చి నైట్ నిద్రపోవాలంటే ప్రశాంతంగా ఉండాలి బెడ్ చూసేటప్పుడు కాబట్టి బెడ్షీట్స్ నేనైతే ఎక్కువగా పువ్వులు పువ్వులు ఉండేది ఇందాకలా కింద వేశాను కదా రెడ్ కలర్ది ఆ బెడ్షీట్ అయితే అది నాకు రిలయన్స్లో ఏదో ఫెస్టివల్ షాపింగ్ చేసినప్పుడు ఫ్రీగా వచ్చింది నేనైతే అస్సలు అట్లా కలర్స్ కలర్స్ అంటే డార్క్ కలర్స్ పెద్ద పెద్ద పువ్వులు అట్లాంటి తీసుకొని అవి ఏంటంటే పీస్ఫుల్గా ఉండదు అనమాట బెడ్ చూసేదానికి ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించదు అనమాట ఏదో గందరగోళంగా హడావిడిగా ఉన్నట్టు అనిపిస్తుంది బెడ్ మీద ఎప్పుడు కూడా లైట్ కలర్స్ ఎక్కువ వైట్ కలర్స్ ఉంటే గనక మంచిగా చూసేదానికి చాలా అందంగా కనపడంతో పాటు మన మైండ్కి కూడా చాలా పీస్ఫుల్ని ఇస్తుంది అనమాట ప్రశాంతమైన నిద్ర వస్తుంది పడుకోగానే హైగా రిలాక్సేషన్ వస్తుంది అనమాట అలాగే ఫస్ట్ టైం వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్